కామారెడ్డి జిల్లా బాన్సువాడ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. స్టేజీపై ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు, పోచారం అనుచరుల మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యక్రమం జరుగుతుండగానే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. స్టేజీపై ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు, అలాగే పోచారం అనుచరుల మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యక్రమం జరుగుతుండగానే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు. రైట్గా కామారెడ్డిలో చోటు చేసుకున్న ఈ రసాభాసకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లు అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. థ్యాంక్ యూ పవన్. గత కొద్ది కాలంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ కు అటు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొంత వేడి వేడి రాజకీయాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి సేవాలాల్ జయంతి వేదికగా మరోసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక రసాబస జరిగింది. ఇటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అటు కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరుల మధ్య నినాదాలు, ఇటు కాంగ్రెస్ జిందాబాద్ అటు బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఇద్దరి మధ్య నినాదాలు జోరుగా సాగాయి. ఇటీవల కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండి ఓడిపోయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి ఇటీవల కాలంలో పూర్తిగా ఎల్లారెడ్డి నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి చాలా మంది నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ బంజారా నాయకులు నిర్వహిస్తున్నటువంటి ఆ వేదిక పైన పోచారం శ్రీనివాసరెడ్డి రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు ఎన్ఎస్యుఐ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా నినాదాలు చేశారు. దీంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి వేదికకు ఆహ్వానిస్తుండగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న నాయకులు అంటూ ఏనుగు రవీందర్ రెడ్డిని సంబోధిస్తూ ఆహ్వానించడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా గట్టిగా అరిచారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కార్యక్రమం పూర్తి కాకముందే మధ్యలో నుంచే వేదికపై నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో అక్కడ పరిస్థితి సర్దుమలిగింది పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.